వెల్కమ్ టు టీటూబి లైవ్. మా టీటూబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి. 2016 ముగిసి దాదాపు 3 నెలలు కావస్తుంది. కాగా 2016లో రిలీజ్ అయిన సినిమాలలో అత్యధిక లాభం తెచ్చిన సినిమా ఏదని కింద కామెంట్ సెక్షన్ లో కొందరు క్వశ్చన్ అడిగారు. టీటూబీ క్యూఎన్ఏలో భాగంగా ఇప్పుడు దానికి సమాధానం చెబుతున్నాం. 2016లో రిలీజ్ అయిన పెద్ద సినిమాలలో తక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమా సరైనడు. సుమారు 45 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా ఎక్కువగా ఓన్ గా రిలీజ్ అవ్వడంతో దాదాపు 30 కోట్ల లాభం దక్కించుకుంది. ఇక మరో పెద్ద సినిమా సోగ్గాడే చిన్ననాయన కూడా దాదాపు 26 కోట్ల వరకు బిజినెస్ చేయగా టోటల్ గా 24 కోట్ల లాభం దక్కించుకొని 50 కోట్ల షేర్ ని సాధించి సంక్రాంతి రియల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక చిన్న సినిమాల్లో పెళ్లి చూపులు 1.4 కోట్లకు అమ్ముడై మొత్తంగా 19 కోట్ల షేర్ ని వసూలు చేసింది. ఇదే గొప్ప అనుకుంటున్న సమయంలో డిమానిటైజేషన్ లో రిలీజ్ అయిన నిఖిల్ ఎక్కడికి పోతావు చిన్నవాడ సినిమా 3.25 కోట్ల బిజినెస్ చేయగా టోటల్ గా 24 కోట్ల వరకు షేర్ ని వసూలు చేసినట్లు అంచనా. ఇవి 2016లో ఎక్కువగా లాభాలు తెచ్చిపెట్టిన తెలుగు సినిమాలు. మీ దగ్గర కూడా ఏవైనా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి. మా తర్వాత క్యూఎన్ఏ లో వాటికి సమాధానం చెబుతాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీటూబీ లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి.